ఈ రోజు మనం 6వ తరగతి సంబంధించినటువంటి అమ్మ ఒడి అనే పాఠ్య భాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 6వ తరగతి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకం కొత్త సిలబస్ కొత్త పాఠ్య భాగాలు ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ మొత్తం మారింది. ఓకే, అందులో మనకి మొదటి పాఠం అమ్మ ఒడి. ఇది ఒక గేయ ప్రక్రియకి సంబంధించినది. ఇది గేయ ప్రక్రియకి సంబంధించిన పాఠ్యభాగం అన్నమాట. ఓకే, దీన్ని వివి నరసింహారావు గారు రచించారు. ఇప్పుడు మన పాఠ్యభాగం చెప్పుకునే ముందుగా కవి పరిచయం అనేది మనకి బాగా ఇంపార్టెంట్. కాబట్టి కవి పరిచయం చూసుకున్నట్లయితే కవి పేరు బాలిక వెంకట నరసింహారావు. కవి బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు, రైట్. ఇది కవి పేరు. ఇతను ఇప్పటి వరకు కూడా మనకి హిందీ తెలుగులో ఈ కవి ఎప్పుడూ రాలేదు. ఇదే మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యం అనే కవి గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు దాకా ప్రాచీన కవులు ఆధునిక కవులు కొంతమంది వచ్చారు, కానీ ఇది ఆధునిక కాలానికి తర్వాత అత్యాధునిక కాలం అంటే రీసెంట్గా సంబంధించిన కవులు వీళ్ళందరూ కూడా. బాడిగ వెంకట నరసింహారావు, ఈయన కాలం 15/8/1913 నుంచి 6/1/1994 తెలిసేది 1800. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించాడు. కృష్ణా జిల్లా కౌతరం. మనకి ఇంతవరకు కవులు అంటే మనకి ప్రాచీన కవులు, మనకి కొంతమంది ఆధునిక కవులు ఉన్నారు. కాబట్టి మనం కవి పరిచయాన్ని మామూలుగా రాసుకొని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ యొక్క సంవత్సరం ఈ 6th class లో కొత్తగా కవులను పరిచయం చేశారు. కాబట్టి వీళ్ళ గురించి మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఈయన బాలరసాలు, బాలబడిపాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాల పిల్లల కోసం రాశారు. ఇతను పిల్లల కోసం రచనలు చేపట్టారు ఎక్కువ. పిల్లల కోసం ఈయన రచనలు ఎక్కువగా చేపట్టాడు. ఓకే, అందులోది పాలబడి బాలరసాలు, పాలబడి పాటలు, పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర,
ఆవు హరిశ్చంద్ర చిన్నారి లోకం చిన్నారి లోకం పూల బాలలు ఓకే మొదలైనవి ఎన్నో రచించారు మొదలైనవి 17 పుస్తకాలు పిల్లల కోసం 17 17 పుస్తకాలు పిల్లల కోసం రచన చేశారన్నమాట ఆయన ఇంకా అందులో బాల రసాలు బాల బడి పాటలు ఆవు హరిశ్చంద్ర చిన్నారి లోకము పూల బాలలు మొదలైన రచనా విధానాన్ని ఈయన చేపట్టడం జరిగింది మరొకసారి గుర్తించుకోండి కవి బాడిగ వెంకట నరసింహారావు కాలం 15/8/18/13 6/1/94 కృష్ణా జిల్లాలో కౌతరంలో జన్మించాడు 17 పుస్తకాలు పిల్లల కోసమే రచనలు చేశాడు ఇతను అందులో ఒకటి బాలరసాలు ఆలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర చిన్నారి లోకం పూల బాలలు మొదలైనవి ఇంకా ఈయన రచించాడు ఓకేనా ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా బాలబంధుగా ప్రసిద్ధుడు బాలబంధుగా ప్రసిద్ధుడు అంటే ఎక్కువగా బాలల గురించి ఇతను రచనా విధానం అనేది చేపట్టాడు కాబట్టి బాలల గురించి రచనా విధానం ఎక్కువగా చేపట్టాడు కాబట్టి ఈయన బాలబంధుగా ప్రసిద్ధి చెందాడు బాలబంధు అంటే ఆ యొక్క బాలల యొక్క మంచిని గురించి చెప్పేవాడు మిత్రుడు అనే విధానంగా కూడా ఇతను ప్రసిద్ధిగా చెందాడు ఓకే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాపించి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు వింజయ వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ఈయన ప్రదర్శించాడు అనార్కలి అనే పాత్రను వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనేవారు అనార్కలి అనే నాటకాన్ని రచించాడు ఓకే ఆ నాటకంలో అనార్కలి పాత్రను ధరించాడు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన ఆర్కలి నాటకంలో అనార్కలి పాత్ర వేశారు నరసింహారావు అనార్కలి పాత్రను నరసింహారావు గారు ప్రదర్శించారు ఓకే చాలా ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు పివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది ఓకే ఇదే అనార్కలి అనే నాటకంలో అనార్కలి పాత్ర ధరించడం వల్ల కూడా దీనికి గొప్ప పేరు అనేది వచ్చింది ఓకే ఇప్పుడు చూడండి మనం ప్రస్తుత పాఠ్యభాగం నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది సంపూర్ణ రచనలలో అనే పేరుతో రాశారు ఈయన అందులో 2వ సంకలనంలోనిది
అమ్మఒడి కథ. అమ్మఒడి అనే పాఠం అంటే నరసింహారావు గారు సంపూర్ణ రచనలు అనే సంకలనం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కొన్ని గేయాలను లేదా కొన్ని కథలను కలిపి ఒక పుస్తకంలో చేకూర్చి రాయడాన్ని సంకలనం అని కూడా అంటారు. ఓకే, కాబట్టి ప్రస్తుత పాఠ్యభాగం సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలో ఉండే అమ్మఒడి అనే పాఠ్యభాగం. ఓకేనా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా,